అందరికీ నమస్కారం. ఇవాళ ముందుగా ఉద్యోగుల నోట్లో జగనన్న మట్టి, ఉద్యోగస్తులకి మన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జీపీఎస్, మరి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందింది. సరే, మా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఏం చెప్పాడమ్మ ఎలక్షన్లో, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడు. అంటే అందరూ ఏమనుకున్నారు, సిపిఎస్ రద్దు అంటే ఓపీఎస్ వస్తుంది అనుకున్నారు. కానీ మా వాడు చెప్పింది సిపిఎస్ రద్దు అని మనం అన్నాం. మరి సిపిఎస్ రద్దు అయితే చేయాలి, మరి ఏం చేయాలి అని ఆలోచించి జీపీఎస్ అని, దాని పేరైతే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, బట్ దీనికి గ్యారంటీ లేదు. అదే జగనన్న స్పెషాలిటీ, ఒక గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చాడు. నెత్తి నోరు బాదుకుంటున్నారు ఎంప్లాయీస్. అంటే ముఖ్యమైన తేడా ఏంటంటే, ఆ గతంలో ఉన్న ఆ జీపీఎస్కి దీనికి, జీపీఎస్లో ఒక 10% ఎంప్లాయీ దగ్గర నుంచి కట్ చేసి ఈక్వలెంట్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం జమేసి అందులో ఒక 60% వరకు ఎంప్లాయీ రిటైర్ అయిన వెంటనే తీసేసుకునే అవకాశం ఉంది. అంటే మీకు ఒక 60 లక్షల రూపాయలు మీకు జమ అయితే మీ జీవితకాలం సర్వీసులో ఒక 60% అనగా 36 లక్షలు మీరు ఇమీడియట్గా తీసుకుని మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ మిగిలిన 24 లక్షల మీద ఎంతైతే మరి ప్రభుత్వం పెట్టుబడి పెట్టి సరైన రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో ఆ రిటర్న్నే మీకు పెన్షన్గా ఇచ్చేవారు. అంటే మీ కనీసం మీరు తీసేసుకున్న ఆ 36 లక్షల మీద మీరు ఒక 10% అంటే వడ్డీ వచ్చేలాగా మీరు బ్యాంకుల్లో వేసుకున్న ఏదో చిన్న మోసపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా మీకు చాలా సత్ఫలితాలు ఉంటాయి. లేదు, గవర్నమెంట్లోనే మీరు ఉంచితే కనీసం 8% రిటర్న్ ఎక్కడైనా వస్తుంది కాబట్టి మీకు ఒక 48 నుంచి 54 వేలు దాకా మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు పెన్షన్ 54 వేలు ప్రతి నెల ఖచ్చితంగా వస్తుంది. కానీ మీకు ఇవ్వాల్సిన పెన్షన్ ఎంత అంటే 50% మీరు లాస్ట్ రిటైర్మెంట్ దాంట్లో 50% గ్యారంటీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు పెట్టారు. అప్పుడు మీకు గ్యారంటీ లేకపోయినా మీకు వచ్చేది కనీసం 54 వేలు. అంటే మీ బేసిక్ సపోజ్ ఒక 70 వేలు అనుకోండి, బేసిక్ శాలరీ 70 అంటే ఎక్కువే, అంటే మీకు అన్నీ కలిపి వచ్చేది మీకు ఎక్కువ ఉంటుంది. బేసిక్ శాలరీ 70 అయితే మీకు 35 వేలు గ్యారంటీగా నేను ఇస్తాను అని ఇప్పుడు జీపీఎస్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. 35 వేలు నేను మీకు గ్యారంటీగా ఇస్తాను అంటున్నాడు. ఎలా, మీ 60 లక్షలు మావాడే తొక్కేస్తాడు, అంటే ప్రభుత్వం 60 లక్షలు ఉంచుకుంటే దరిద్రంలో దరిద్రంగా రిటర్న్ వచ్చినా నీకు 54 వేలు వస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్స్లోనే. కానీ నేను 35 నీకు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. రేపొద్దున్న ఆ ఇన్స్ట్రుమెంట్లో లాస్ వచ్చింది అనుకోండి, ఏదో కంపెనీలో పెట్టారు ఇల్లు, అది మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది అనుకోండి, అనుకుంటే మీకు రిటర్ను 0 అయిపోయింది అనుకోండి, అయినా సరే నేను మీకు